నమస్కారం. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ దీపిక. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని బలవంతపుర గ్రామంలో వివిధ పార్టీల నుండి సుమారు 30 కుటుంబాల యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ చెవిటి వెంకన్న మాట్లాడుతూ తెలంగాణకు ఇచ్చిన ఘనత సోనియా గాంధీదని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం ఈ స్థాయిలో అభివృద్ధి పనులు జరిగాయంటే మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి అని కొనియాడారు. ఇప్పుడు వారి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డిని దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. కాబట్టి చేతు గుర్తుకు ఓటు వేసి యువ నాయకుడిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ కొంగరి రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదోడు ఇంకా మరి బీదవానిగా మిగిలిపోయాడు. కానీ ఒకటే ఇలా ఒకటే మేము విచారించదగ్గవి ఏంటంటే, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 7 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన పుట్టిన ఊరు చింతమడకలో 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, సంతోషం. కానీ పక్కనే ఉన్న బలవంతపూర్ ప్రజలు ఏం పాపం చేసిర్రు, చింతమడకలు ఇచ్చినట్టుగా బలవంతపూర్ గ్రామస్తులందరికీ ఏ పార్టీ అయినా చూడకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇలా రామలింగారెడ్డి భార్య సుజాతమ్మ ఏనాడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసిన చరిత్ర వారికి లేదు. ఇలా సుజాతమ్మకు ఓటేస్తే అది మురిగిపోతుంది. కానీ శ్రీనివాసరెడ్డి గారికి ఓటేస్తే దివంగత ముత్యంరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ బల్వంతపూర్ గ్రామంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదు. అందుకే బల్వంతపూర్ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా చెరుకు శ్రీనివాసరెడ్డి గారి చేతి గుర్తుకు ఓటు వేయాల్సిందిగా బల్వంతపూర్ గ్రామస్తులందరినీ అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పటి వరకు కూడా బల్వంతపూర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అది అభివృద్ధి జరిగిందంటే చెరుకు ముత్యంరెడ్డి గారి హయాంలోనే జరిగిందని